नेल्लूर जिल్లాలో కరోనా విలయం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1237 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6గురు మరణించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వాకాడు గ్రామంలో శానిటేషన్ పనులు ముమ్మరం చేశారు. సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుదాం. రెండు మాటలు. వాకాడు గ్రామ పంచాయతీ పరిధిలో క్లోరినేషన్ పనులు మొదలు పెట్టడం జరిగింది. క్లోరినేషన్ పనులు మా అధికారులు అయితే ఉమామేశ్వరరావు అయితే నాయకులు అయితే సర్పంచ్ గారు అందరూ కలిసి చేసే పని. ముఖ్యంగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి, సామాజిక దూరం పాటించండి. ఈ సెకండ్ వేవ్ కరోనా మహమ్మారి నుంచి అందరూ రక్షణ పొందాలి అంటే మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరిగా చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు మరియు మా జిల్లా పంచాయతీ ఆఫీసర్ గారి ఆదేశం మేరకు మరియు మండల అభివృద్ధి అధికారి గారి ఆదేశం మేరకు మా పంచాయతీ పాలక మండలి సహకారంతో వాగాడు గ్రామంలో ప్రతి గుందె సందు వీధుల్లో కూడా ఈ బ్లీచింగ్ క్లోరినేషన్ చేపిస్తున్నాము. ఈ కరోనా వ్యాధి ప్రస్తుతం ఉధృతంగా ఉన్న సందర్భంలో ప్రజల్ని దీని నుంచి కాపాడుకోవాలని సూచనలు చేస్తా అందరూ మాస్కులు ధరించవలసిందిగా కూడా చెప్తున్నాము. ఇది మా పంచాయతీ పాలక మండలి ఉప సర్పంచ్ సర్పంచ్ గారి వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాలు మొత్తం గ్రామంలో చేపట్టి రేపటి నుంచి స్ప్రే కూడా చేపిస్తామని ఈ కార్యక్రమంలో మా సచివాలయ సిబ్బంది ఏఎన్ఎంలో అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మన గ్రామ పెద్దలైన రామలింగారెడ్డి వాళ్ళందరూ సహకారంతో మేము నిర్వహణంగా కొనసాగిస్తామని ఈ విధంగా ముఖ్యంగా